ఒకవేళ అంబేద్కర్ గనక రాజ్యాంగం రాసి ఉండకపోయినుంటే 185% ఉన్న పేదల ప్రజల కడుపులకు కంట్రోల్ బియ్యం కూడా రాకపోతుండే. ఇవాళ మీ తానికి లీడర్లు ఓట్లు అడిగే తందుకు వస్తున్నారు కదా, ఆ ఓటు హక్కును మీకు ఇచ్చిందే అంబేద్కర్. ఓట్లు రాజులకు మాత్రమే ఉండాలి, పెదకుల పోలకే అందాలి అని గాంధీ ఎంత కొట్లాడినా లేదు, ఈ దేశంలో నా ప్రజలకు ఓట్లు కావాలని 185% మంది ఉన్న ఈ పేద బిడ్డలకు ఓటు హక్కు తీసుకొచ్చి ఇచ్చిండు. ఇప్పుడు మీరు 500 రూపాయలకు అమ్ముకుంటున్నది అదే ఓటు. ప్రభుత్వాలు మీకు పింఛన్లు ఇస్తున్నాయంటే అదేదో వాళ్ల దయ కాదు, ఆ తండ్రి అంబేద్కర్ ఆ ఓటును మీ తాను దాచిపెట్టకపోతే ఏ నాయకుడు మిమ్మల్ని పట్టించుకోకపోతుండే. ఇవాళ పార్టీల జెండాలు మీ ఇంట్ల దాకా వచ్చి ఓటు బిచ్చం అడుక్కుంటున్నాయంటే అది అంబేద్కర్ మనకు పెట్టిన భిక్ష. అసొంటి అంబేద్కర్ ను కొంతమంది ఏమని ప్రచారం చేసిరంటే ఆయన మాలమాదిగోళ్ళకే రిజర్వేషన్లు ఇచ్చిండు గంతే అనుకొచ్చిరు, కానీ అది తప్పు. ఈ దేశంలో ప్రతి జీవికి అందరితో సమానంగా బతికే హక్కునిచ్చిందే ఆయన, కానీ ఆయన మీద తప్పుడు ప్రచారం చేసిన ఈ అగ్రవర్ణ పార్టీలు వాళ్ళకు ప్రచారం చేసుకునే హక్కును కూడా ఇచ్చింది మళ్ళా అంబేద్కరే. అందుకే ప్రపంచంలో అత్యున్నత మానవతావాది అంబేద్కర్ అని గుర్తించింది ప్రపంచం, కొలంబియా యూనివర్సిటీ. ఆ యూనివర్సిటీ చరిత్రలోనే అత్యంత మేధావిగా అంబేద్కర్ ను పొగిడీరు. ఎన్నో డిగ్రీలు చేసి ఎన్నో ఉన్నత చదువులు చదివిన అంబేద్కర్ తన కుటుంబం బతికే తందుకు ఉపయోగించుకోలే ఆ చదువుని. 4000 ఏండ్ల సంధి తిండికి బట్టకు చస్తున్న జనాన్ని ఉద్ధరించే తందుకు వాడిండు. అంతేందుకు ఈ తెలంగాణ రాష్ట్రం ఎట్లేర్పాటైంది? ఆ అంబేద్కర్ ఆర్టికల్ 3 పెట్టి చిన్న రాష్ట్రాలు ఏర్పడే తందుకు సాధారణ మెజారిటీ సరిపోతుందని రాజ్యాంగంలో రాసినందుకే వచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రానికి తండ్రి ఎవలన్ ఉంటే అది అంబేద్కర్ అని చెప్పాలి. అసొంటి అంబేద్కర్ విగ్రహాన్ని 125 అడుగుల ఎత్తున పెడతామని పెట్టకుండా అవమానించింది ఈ తెలంగాణ ప్రభుత్వం. ఇంకో దిక్కు ఏ పేదల కోసమైతే అంబేద్కర్ హక్కులను సాధించి పెట్టిండో ఆ హక్కులను కాలరాసి రాజ్యాంగాన్ని మార్చాలని కల్వకుంట్ల చంద్రశేఖరరావు తన కుట్రను బయట పెట్టిండు. అటు కేంద్ర ప్రభుత్వం కూడా పేదల హక్కులను గడికోపారి కాలరాసి ప్రయత్నమే చేసింది. అందుకే బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ప్రజలారా, మీకు అంబేద్కర్ ఓటు హక్కు ఇచ్చింది అమ్ముకునే తందుకు కాదు, ఈ దేశానికి రాష్ట్రానికి రాజులు గమ్మనిచ్చిండు. మీ ఓటు మీరే వేసుకుని రన్నాడు, కానీ మీరు మందికేసి హక్కుల కోసం వాళ్ళ తాన సాగిలబడుతున్నారు. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన ఈ దినం సాక్షిగా మళ్ళొకపారి మీ ధర్మాన్ని యాడ్ చేసుకోరి. మీ ఓట్లు మీరేసుకొని రాజులైతారా, పెద్ద కులపుల పార్టీలకేసి బానిసలైతారా అనేది మీ చేతుల్లో ఉన్నది. 21 ఏండ్లు వచ్చిన కొడుకు ఇంట్లుంటే తల్లిదండ్రులు ఏమంటారు, ఇంకెన్ని రోజులు మా మీద బతుకుతావురా అని అంటారు, నీ సొంత కాళ్ళ మీద నువ్వు బతకాలే అంటారు. మరి 70 ఏండ్లు వచ్చినా మీరు ఇంకా వాళ్ళ పార్టీల మీదనే ఎందుకు బతుకుతున్నారు, ఆలోచన చేసుకోండి ఒక్కసారి. తలదించుకు బతుకుతావ, తల ఎత్తుకు తిరగలేవ, తల రాతను మార్చుకోవ, సిగ్గరేది లేదా? ఒకటిగా నువ్వు పుట్టలేవ, ఒకటిగా నువ్వు చచ్చిపోవ, ఒకటిగా పోరాడలేవ, నిద్ర లేచిరారా?